Right. ఇక మనం ఫస్ట్ చాప్టర్ దాటుకున్న తర్వాత పోటీ పరీక్షల నేపథ్యంలో ముఖ్యంగా జనరల్ స్టడీస్ విభాగంలో పాలిటీ నుంచి ఖచ్చితంగా ప్రశ్న వస్తుంది అని చెప్పేటటువంటి అంశాలలో ప్రవేశిక చాలా ముఖ్యమైనటువంటి టాపిక్. చూడడానికి చాలా చిన్న టాపిక్ ఉంటుంది, కేవలం ఒక పేజీలో మాత్రమే పట్టేటంత సమాచారం మాత్రమే ఉంటుంది, కానీ దాని యొక్క భావన, దాని యొక్క పరిధి మాత్రం విస్తృతమైనది. ప్రవేశిక అనే కాన్సెప్ట్ చిన్నదైనప్పటికీ కూడా దాంట్లో దాగి ఉన్నటువంటి కాన్సెప్ట్ కానీ దానికి సంబంధించినటువంటి విస్తృతమైనటువంటి అవగాహన పరిధి కానీ చాలా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల పోటీ పరీక్షల నేపథ్యంలో జనరల్ స్టడీస్ విభాగంలో ముఖ్యంగా పాలిటీ నుంచి ప్రశ్న ఎక్కువగా వచ్చేటటువంటి అవకాశం ఉన్నటువంటి అంశాలలో ప్రవేశిక ముందు భాగంలో ఉంటుంది, ముందు వరుసలో ఉంటుందనే విషయం మనం తెలుసుకోవాలి. మరి ఇటువంటి ప్రవేశిక గురించి మనం ఈరోజు సమగ్రంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్, ప్రవేశిక అంటే ఏంటి, ప్రవేశిక ఎందుకు, ప్రవేశిక యొక్క లక్షణాలు ఏంటివి, ఇవన్నీ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆల్రెడీ మనం ముందుగానే ఒకసారి తెలుసుకున్నాం, ప్రవేశిక అనే కాన్సెప్ట్ మొట్టమొదటిసారిగా ప్రపంచంలో అమెరికా రాజ్యాంగం ఈ కాన్సెప్ట్ను ఉపయోగించింది. ప్రవేశిక అనేటటువంటి ఒకదాన్ని పెట్టి రాజ్యాంగాన్ని రాసుకున్నటువంటి ఫస్ట్ రాజ్యాంగం ఎవరిదంటే అమెరికా రాజ్యాంగం. కాబట్టి ప్రవేశిక కలిగిన మొట్టమొదటి రాజ్యాంగంగా అమెరికా రాజ్యాంగం గురించి మనం చెప్పుకున్నాం. అయితే ఈ ప్రవేశిక అనేది ఏమిటి, ఏం తెలియజేస్తుంది అనేది మనం తెలుసుకోవాలి. భారత రాజ్యాంగం అనేది భారత ప్రజల చేత రూపొందించబడినటువంటి ఒక పవిత్రమైనటువంటి నియమ నిబంధనల సంపుటి. భారత ప్రజల యొక్క స్వేచ్ఛ స్వాతంత్ర్యాలకి కాపలాదారులాగా ఉండేటటువంటి ఒక పెద్ద గ్రంథం రాజ్యాంగం. భారత ప్రజల యొక్క ఆశలకి ఆశయాలకి రాజ్యాంగం ఒక హామీ లాంటిది. మరి అటువంటి పవిత్రమైనటువంటి, అటువంటి అత్యున్నతమైనటువంటి రాజ్యాంగం గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాంటి నేపథ్యంలో రాజ్యాంగం, మన రాజ్యాంగం, మన దేశం ఎంత పెద్ద దేశమో, మన దేశ ప్రజల యొక్క దృక్పథం ఎంత విశాలంగా ఉంటుందో, అదేవిధంగా మన రాజ్యాంగం కూడా చాలా విశాలమైనటువంటి, విస్తృతమైనటువంటి భావనలని కలిగి ఉంది. అటువంటి రాజ్యాంగంలో కొన్ని పదాలు సంక్లిష్టంగా ఉంటాయి, కొన్ని పదాలు నిర్వచనాలకి అందనంత స్థాయిలో ఉంటాయి, కొన్ని పదార్థాలకు నిగూఢమైనటువంటి అర్థాలు దాగి ఉన్నాయి. రాజ్యాంగంలో కొన్ని సెక్షన్స్కి అర్థం చేసుకోవడం అంత సులువుగా ఉండదు. కాబట్టి రాజ్యాంగం అనేది ఒకవైపు సరళంగా ఉంటూనే మరోవైపు సంక్లిష్టంగా ఉంటుంది. ఒకవైపు మనకు అర్థమవుతూనే మరొక వైపు మనలో ఎన్నో ఆలోచనల్ని రేకెత్తిస్తుంది. ఒకవైపు మనకు భరోసా ఇస్తూనే మరొక వైపు మనల్ని కొత్తగా ఆలోచింపజేసే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఆధునిక ప్రజాస్వామ్య దేశాలన్నీ కూడా రాజ్యాంగాలను కలిగి ఉన్నాయి. రాజ్యాంగాలను కలిగి ఉన్నటువంటి ప్రతి ఆధునిక దేశం కూడా వాళ్ళ రాజ్యాంగాలకి ప్రవేశిక అనేది ఖచ్చితంగా ఉండి ఉంటుంది. కాబట్టి ఇటువంటి నేపథ్యంలో ప్రవేశిక అంటే ఏంటో మనం తెలుసుకోవాలి. ఉదాహరణకి మనం ఏదైనా ఒక పుస్తకాన్ని చదివేటప్పుడు సాధారణంగా ముందు మాట అనే ఒక పేజీ వస్తుంది. ఆ ముందు మాట అనే పేజీ ప్రీఫేస్ అంటాం. ఆ పదాన్ని మనము, ముందు మాట అనే పదాన్ని మనం అర్థం చేసుకుంటే అందులో ఏముంటుందంటే ఆ పుస్తకం ఎందుకు రాయబడింది, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దట్ బుక్, ఆ పుస్తకం యొక్క ఉద్దేశం ఏంటి, ఆ పుస్తకం ద్వారా ఏమేమి చెప్పాలనుకున్న రచయిత, ఆ పుస్తక రచయిత మనకి ఏమి చెప్పాలనుకున్నాడు, ఆ పుస్తకంలో వాడినటువంటి పదజాలం ఎలా ఉంటుంది, ఆ పుస్తకంలో ఏమేమి సంఘటనలు చెప్పించారు, ఏమేమి లక్ష్యాల ఆధారంగా ఆ పుస్తకం రాయబడింది, అందులో ఎవరెవరు పాత్రధారులు ఉన్నారు, ఆ కథ ఏంటి, ఆ కథ సారాంశం ఏంటి, ఆ కథ యొక్క నేపథ్యం ఏంటి, ఇలాంటి అన్ని విషయాలని ముందు మాటలో చెబుతారు. మామూలుగా కథలు నవలలు ఇవి కాకుండా మనము పాఠశాల స్థాయిలో కానీ కళాశాల స్థాయిలో కానీ
ఒక పుస్తకాన్ని మనం తీసుకున్నట్లయితే ప్రతి పుస్తకానికి ముందు మాట ఉంటుంది. ఆ ముందు మాటలో పలానా పుస్తకం ఎందుకు రాశారు, పలానా పుస్తకం వల్ల విద్యార్థులు ఎలాంటి లక్ష్యాలు నెరవేర్చాలని చెప్పేసి ఆ పుస్తకం రాశారు, ఆ పుస్తకం యొక్క ఆశయం ఏంటి, ఆ పుస్తకం యొక్క ఉద్దేశం ఏంటి, ఆ పుస్తకం ద్వారా ఏమేమి సాధించాలనుకుంటున్నారు, సాధించాలనుకున్న లక్ష్యాలని ఆ పుస్తకం ద్వారా ఏ మార్గాల ద్వారా సాధించే ప్రయత్నం చేస్తున్నారు, ఇలాంటి అన్ని విషయాలు ముందు మాటలో ఉంటుంది. కాబట్టి ముందు మాట అనే పేజీ చదవడం వల్ల పుస్తకం యొక్క మొత్తం సారాంశాన్ని మనము సంగ్రహించినట్టు అవుతుంది. అన్నం వండించేటప్పుడు అన్నం ఉడికిందా లేదా, బియ్యం ఉడికాయా లేవా అని చెప్పేసి మనం తెలుసుకోవాలంటే ఒక మెతుకు తీసుకొని చెప్తాం అన్నం ఉడికిందా లేదా ఉడకలేదని. అదేవిధంగా రాజ్యాంగాన్ని అర్థం చేసుకోవాలంటే అంత పెద్ద పుస్తకాన్ని చదివి అధ్యయనం చేసి సారాంశాన్ని ఒడిచి పట్టుకునేటటువంటి సామర్థ్యం సామాన్య ప్రజలకు ఉండదు. అటువంటి నేపథ్యంలో భారత రాజ్యాంగం యొక్క సారాంశాన్ని సూక్ష్మీకరించి మినియేచర్ లాగా సూక్ష్మీకరించి వడపోసి ఒక్క పేజీలో సంగ్రహణ రూపంలో రాసినటువంటి ఒక పేజీని ఏమంటారంటే మనం ప్రవేశిక అని చెప్పేసి అంటాం. ప్రవేశిక అనేది రాజ్యాంగానికి ఆత్మ లాంటిది, రాజ్యాంగానికి హృదయం లాంటిది. రాజ్యాంగాన్ని తెలుసుకోవడానికి, రాజ్యాంగం అనేటటువంటి ఒక ఖజానాను తెలుసుకోవడానికి ఇది ఒక తాళం చెవి లాంటిది. రాజ్యాంగం అనేటటువంటి గర్భాలయంలోకి ప్రవేశించడానికి ప్రవేశిక అనేది ఒక ద్వారం లాంటిది. ప్రవేశికను చదివితే చాలు, రాజ్యాంగం మొత్తాన్ని చదివినంత అనుభవం మనకు తెలిసే ప్రయత్నం ఉంటుంది. కాబట్టి ప్రవేశికను చదవకుండా రాజ్యాంగాన్ని చదవడం అనేది ఒక విధంగా ఎడారిలో నీళ్ళు కోసం వెతకడం లాగే ఉంటుంది. అదేవిధంగా ప్రవేశిక అనేది సింపుల్గా రాజ్యాంగం ఏ లక్ష్యాల కోసం రాయబడిందో, రాజ్యాంగం ఎటువంటి ఆశయాల కోసం రాయబడిందో, రాజ్యాంగాన్ని రాసేటప్పుడు మన ప్రభుత్వం యొక్క స్వరూపాన్ని ఎలా ఉండాలని చెప్పేసి రాజ్యాంగంలో చెప్పారో ఆ అంశాలన్నీ కూడా సూక్ష్మీకరించి సంగ్రహణ రూపంలో రూపొందించబడినదే ప్రవేశిక. కాబట్టి ఈ ప్రవేశిక అనే కాన్సెప్ట్ మనము అమెరికా నుంచి తీసుకోవడం జరిగింది. దీన్ని మనము ప్రియాంబుల్ అని చెప్పేసి పిలుస్తాం. అయితే ఈ ప్రియాంబుల్ అనే పదానికి తెలుగులో అనేక పర్యాయ పదాలు ఉన్నాయి. ప్రశ్నపత్రంలో ఆ క్వశ్చన్ అడిగేటప్పుడు, ఈ ప్రియాంబుల్ మీద క్వశ్చన్ అడిగేటప్పుడు రకరకాల పర్యాయ పదాలతో క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఏంటి ఆ పదాలంటే, ఒకటి మనందరికీ తెలిసినటువంటి ప్రవేశిక, రెండు పీఠిక, మూడు అవతారిక, నాలుగు భూమిక, తర్వాత రాజ్యాంగ మూలతత్వము, అదేవిధంగా రాజ్యాంగ ఉపోద్ఘాతము, రాజ్యాంగానికి ముందు మాట, రాజ్యాంగ సారాంశము, ఇలా మనము అనేక పేర్లతో రాజ్యాంగాన్ని మనం పిలుస్తూ ఉంటాం అన్నమాట. సాధారణంగా ప్రశ్నల్లో ఈ నాలుగు పదాలని మార్చి మార్చి అడుగుతుంటారు. ఒక్కొక్కసారి రాజ్యాంగ ప్రవేశిక అంటారు, ఒక్కొక్కసారి రాజ్యాంగ పీఠిక అంటారు, ఒక్కొక్కసారి రాజ్యాంగ అవతారిక అంటారు, ఒక్కొక్కసారి రాజ్యాంగ భూమిక అంటారు. కాబట్టి ఈ నాలుగు పదాలకి ఒకటే అర్థం, ప్రవేశిక. వీటిని మనము రాజ్యాంగానికి మూలతత్వము అని, రాజ్యాంగానికి ముందు మాట అని, రాజ్యాంగానికి ఉపోద్ఘాతం లాంటిదని, రాజ్యాంగ సారాంశం అని, అదేవిధంగా రాజ్యాంగ తత్వసారము అని ఇలా రకరకాల అర్థాలలో మనము వాడుతూ ఉంటాం. సో ఎలా వాడుతూ ఉన్నప్పటికీ మనము
కాంపిటేటివ్ ఆలోచనలే పెట్టుకోవాలి కాబట్టి పోటీ పరీక్షలో ఈ నాలుగు పదాలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఫ్రేమింగ్ ఆఫ్ క్వశ్చన్ అనేటటువంటి మెథడ్లో పదజాలం మీద ఒక్కొక్కసారి క్వశ్చన్స్ మనకి కన్ఫ్యూజ్ అవుతుంటాం కాబట్టి ఈ నాలుగు పదాలకు ఒకటే అర్థం, ప్రియాంబుల్, ప్రవేశికన్నా పీఠికన్నా అవతారికన్నా భూమికన్నా ఒకటే. కాబట్టి ఇలాగా రకరకాల పర్యాయ పదాలతో పిలిచేటటువంటి ప్రియాంబుల్ అనేది ఏమి తెలియజేస్తుందంటే, ఇక్కడ చెప్పాం రాజ్యాంగం యొక్క ఉపోద్ఘాతం, అంటే రాజ్యాంగాన్ని ఎందుకు రాశారు, రాజ్యాంగం ఏ లక్ష్యాల కోసం రాయబడింది, రాజ్యాంగం ఏ ఆశయాల కోసం రాయబడిందో తెలియజేస్తుంది. అదేవిధంగా రాజ్యాంగం యొక్క మొత్తం సారాంశం ఏంటి, మనకున్నటువంటి మొత్తం 395 ఆర్టికల్స్లలో ఆ మొత్తం ఆర్టికల్స్ యొక్క సారాంశం ఏంటనేది ఒక సూక్ష్మీకరించి మినియేచర్ లాగా రాసినటువంటి రూపం. కాబట్టి ప్రవేశిక అనగా రాజ్యాంగానికి సూక్ష్మ రూపం. ప్రియాంబుల్ ఈజ్ ద మినియేచర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అంటాం, రాజ్యాంగానికి సూక్ష్మ రూపమే, రాజ్యాంగానికి సూక్ష్మ రూపమే ప్రవేశిక అని చెప్పేసి మనం చెప్తుంటాం. ఇటువంటి ప్రవేశిక అనే కాన్సెప్ట్ని మనము అమెరికా నుంచి తీసుకోవడం జరిగింది. ప్రపంచంలో ప్రవేశికతో ప్రారంభమైన మొట్టమొదటి రాజ్యాంగం ఎవరిదంటే అమెరికా రాజ్యాంగం అని చెప్పేసి మనం చెప్తుంటాము. ఇంగ్లీష్లో కూడా దీన్ని మనము రకరకాల పేర్లతో మనం పిలుస్తూ ఉంటాం, ప్రవేశికని ఇంగ్లీష్లో కూడా మనం రకరకాల పేర్లతో పిలుస్తుంటాం. ఒకటి ప్రియాంబుల్ అని, ప్రియాంబుల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని, ఎస్సెన్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని అదేవిధంగా ఇంట్రొడక్షన్ టు ది కాన్స్టిట్యూషన్ అని, అదేవిధంగా ప్రీఫేస్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని, అదేవిధంగా ఫిలాసఫీ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని, ఇలా ఇంగ్లీష్లో కూడా మనం రకరకాల పేరుతో పిలుస్తాం. ప్రియాంబుల్ అని, ఎస్సెన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని, అదేవిధంగా సమ్మరీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని, ఇంట్రొడక్షన్ టు ది కాన్స్టిట్యూషన్ అని, ప్రీఫేస్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని, ఫిలాసఫీ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి ఇంగ్లీష్లో కూడా మనం రకరకాల పేర్లతో పిలుస్తాం. ఏ పేర్లతో పిలిచినా, తెలుగులో ఏ పర్యాయ పదాలతో వాడినా దానికి ఒకే ఒక్క వాక్య రూపంలో ఉన్న అర్థం ఏంటంటే, రాజ్యాంగానికి సూక్ష్మ రూపమే ప్రవేశిక, ద మినియేచర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి మనం చెప్తుంటాం సింపుల్గా. కాబట్టి రాజ్యాంగాన్ని అర్థం చేసుకోవడానికి సాధారణంగా సినిమాలు రిలీజ్ చేసేటప్పుడు టీజర్ రిలీజ్ చేసిన తర్వాత ట్రైలర్ రిలీజ్ చేస్తారు, ట్రైలర్ తర్వాత సినిమా రిలీజ్ అవుతుంది. కాబట్టి ఈ టీజర్ ట్రైలర్ అనేవి సినిమాలో కొన్ని నిమిషాల పాటు విడివిలో ఉంటాయి. టీజర్ అయితే కొన్ని సెకండ్ల పాటు నిడివి కలిగి ఉంటుంది, ట్రైలర్ అయితే కొన్ని నిమిషాల పాటు ట్రైలర్ నిడివి కలిగి ఉంటుంది. ఆ టీజర్ని బట్టి లేదా ఆ ట్రైలర్ని బట్టి సినిమా యొక్క నేపథ్యాన్ని మనం అంచనా వేయవచ్చు, సినిమా యొక్క స్టోరీని మనం అంచనా వేయవచ్చు, దాదాపు సినిమా యొక్క కథని మనము అర్థం చేసుకునే ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి రాజ్యాంగం అనే సినిమాకు ప్రవేశిక అనేది ఒక ట్రైలర్ లాంటిది, అంటే రాజ్యాంగాన్ని ముందే మనకు కళ్ళ ముందు చూపించేటటువంటి ఒక ప్రయత్నం. అందువల్ల దీనికి రాజ్యాంగానికి ఇది ఒక సూక్ష్మ రూపం అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. రాజ్యాంగానికి ప్రవేశిక అనేది ఒక అద్దం లాంటిది, మిర్రర్ లాంటిది, ఎందుకంటే ఆ రాజ్యాంగ ప్రవేశిక అనే అద్దంలో చూస్తే మనకి రాజ్యాంగమే కనిపిస్తుంది, రాజ్యాంగమే మనకి కనిపిస్తుంది. కాబట్టి రాజ్యాంగం అనేటటువంటి ఒక పెద్ద నిధిని చూడాలంటే మనము ఈ ప్రవేశిక ద్వారానే చూడవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రవేశిక యొక్క గొప్పతనాన్ని, ప్రాముఖ్యతను తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఈ ప్రవేశిక రాజ్యాంగంలో ఉండడానికి కారణమైనటువంటి సంఘటన ఏది, నిన్న ఈరోజు చెప్పుకున్నాం రాజ్యాంగ పరిషత్ సమావేశాలు జరిగేటప్పుడు 1946 డిసెంబర్ 13వ తారీఖున నెహ్రూ గారు రాజ్యాంగ పరిషత్తులో ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఆ తీర్మానం పేరు లక్ష్యాలు ఆశయాల తీర్మానం అని అంటారు.
ఈ లక్ష్యాలు ఆశయాల తీర్మానం అనేది తర్వాత క్రమంలో రాజ్యాంగ ప్రవేశిక ఏర్పడడానికి కారణమైంది, స్ఫూర్తిగా నిలిచిందని చెప్పేసి మనం చెప్తాం. కాబట్టి భారత రాజ్యాంగానికి ఒక ప్రవేశిక పెట్టడానికి లక్ష్యాలు ఆశయాల తీర్మానమే ఒక ప్రాతిపదికగా నిలిచిందని చెప్పేసి మనం చెప్తాం. లక్ష్యాలు ఆశయాల తీర్మానంలో ఏం చెప్పారు? భారతదేశాన్ని సార్వభౌమ దేశంగా, భారతదేశాన్ని గణతంత్ర రాజ్యంగా, భారతదేశాన్ని ప్రజాస్వామ్య దేశంగా చెప్పుకున్నారు. భారత ప్రజలందరికీ కూడా స్వాతంత్ర ప్రకటన చేశారు. భారత ప్రజలందరికీ కూడా సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని అందిస్తామని చెప్పేసి అక్కడ హామీ ఇవ్వడం జరిగింది. ప్రజల యొక్క స్వేచ్ఛ స్వాతంత్రాలకు అక్కడ హామీ ఇవ్వడం జరిగింది ఆ తీర్మానంలో. అటువంటి అంశాలన్నీ కూడా ప్రవేశికలో ఉన్నాయి. కాబట్టి భారత రాజ్యాంగ ప్రవేశికకు స్ఫూర్తినిచ్చినటువంటి సంఘటన ఏది అంటే 1946 డిసెంబర్ 13 రాజ్యాంగ పరిషత్తులో నెహ్రూ ప్రవేశపెట్టినటువంటి లక్ష్యాలు ఆశయాల తీర్మానం. ఇక్కడ మనం రెండు గమనించాలి. ప్రవేశికని కాన్సెప్ట్ ఎక్కడి నుంచి తీసుకున్నామంటే అమెరికా నుంచి తీసుకున్నాం. కానీ ప్రవేశిక యొక్క అర్థము, ప్రవేశిక యొక్క నేపథ్యము, ప్రవేశికకు స్ఫూర్తినిచ్చింది మొత్తం కూడా అమెరికా కాదు, అది లక్ష్యాల ఆశయాల తీర్మానం అని చెప్పేసి మనం చెప్తాం. కాబట్టి క్వశ్చన్ అర్థం చేసుకుని ఆన్సర్ పెట్టాలి. భారత రాజ్యాంగ ప్రవేశికకు స్ఫూర్తినిచ్చినటువంటి అంశం ఏది అంటే నెహ్రూ ప్రవేశపెట్టినటువంటి లక్ష్యాలు ఆశయాల తీర్మానం అని చెప్పాలి. కాబట్టి ఈ లక్ష్యాలు ఆశయాల తీర్మానమే రాజ్యాంగ ప్రవేశికకు ప్రాతిపదిక అని చెప్పేసి మనము అర్థం చేసుకోవాలి. అయితే మన రాజ్యాంగంలో ఈ ప్రవేశిక ఎలా ఉంది ఏంటనేది మనం చూద్దాం. సాంకేతికంగా ప్రవేశిక గురించి ఏ ఆర్టికల్ చెప్పదు. సాంకేతికంగా ప్రవేశిక గురించి ఏ పార్టు చెప్పదు. సాంకేతికంగా ప్రవేశిక గురించి ఏ షెడ్యూలు చెప్పదు. అయినప్పటికీ ప్రవేశిక అనేది రాజ్యాంగానికి ఆత్మ వంటిది అని గుర్తుపెట్టుకోవాలి. మరి భారత రాజ్యాంగంలో ప్రవేశిక ఎలా ఉందో మనం ఒకసారి చూద్దాం. భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రవేశికను యాజ్ ఇట్ ఈజ్ నేను మీ ముందుంచుతాను, అది ఒకసారి చూడండి. రైట్, కొటేషన్స్తో స్టార్ట్ అండి. భారత ప్రజలమైన మేము భారతదేశాన్ని ప్రజలందరికీ సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ప్రజలందరికీ సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచన భావ ప్రకటన విశ్వాసం ఆరాధన ధర్మములలో స్వాతంత్ర్యాన్ని అవకాశాల్లోనూ అంతస్తుల్లోనూ
సమానత్వాన్ని చేకూర్చుటకు సమానత్వాన్ని చేకూర్చుటకు మరియు వారందరిలో వ్యక్తి గౌరవాన్ని జాతి ఐక్యతను సమగ్రతను తప్పక సంరక్షిస్తూ వారందరిలో సౌభ్రాతృత్వాన్ని పెంపొందించుటకు సత్యనిష్టాపూర్వకముగా తీర్మానించుకొని నవంబర్ 26 రాజ్యాంగ పరిషత్తులో కనిపిస్తుంది సార్ రాజ్యాంగ పరిషత్తులో శాసనంగా పరిగ్రహించి రూపొందించుకున్న ఈ చట్టాన్ని మాకు మేము సమర్పించుకుంటున్నాము కొటేషన్స్ ఎండ్. ఇది రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రవేశిక. ఎలా ఉందంటే, భారత ప్రజలమైన మేము కొటేషన్స్తో స్టార్ట్ అవుతుంది. అంటే ఇది డైరెక్ట్ స్పీచ్. భారత ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి ప్రజలందరికీ సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచన భావ ప్రకటన విశ్వాసం ఆరాధన ధర్మంలో స్వాతంత్ర్యాన్ని అవకాశాల్లోనూ అంతస్తుల్లోనూ సమానత్వాన్ని చేకూర్చుటకు మరియు వారందరిలో వ్యక్తి గౌరవాన్ని జాతి ఐక్యతను సమగ్రతను తప్పక సంరక్షిస్తూ వారందరిలో సౌభ్రాతృత్వాన్ని పెంపొందించుటకు సత్యనిష్టాపూర్వకంగా తీర్మానించుకొని 1949 నవంబర్ 26 రాజ్యాంగ పరిషత్తులో శాసనంగా పరిగ్రహించి రూపొందించుకున్న ఈ చట్టాన్ని మాకు మేము సమర్పించుకుంటున్నాం. ఇక్కడ ఈ పారాగ్రాఫ్ మాత్రమే ప్రవేశిక. అంటే మొత్తం ఒక 3, 6, 10 లైన్స్ ఉన్నాయి. ఇది ప్రవేశిక అన్నమాట. అయితే ఇది 10 లైన్లు మాత్రమే కాదు, రాజ్యాంగానికి ఆత్మ వంటిది. ఇందులో ఉన్న ప్రతి పదం ఒక అర్థాన్ని తెలియజేస్తుంది. ఇందులో ఉన్న ఒక ప్రతి పదం విస్తృతమైనటువంటి అర్థాన్ని మనకి గోచరింపజేస్తుంది. ఇందులో ఉన్న ప్రతి పదం రాజ్యాంగానికి అర్థం చేసుకునే ప్రయత్నానికి మనకి ఎంతగానో ఉపయోగపడుతుందనే విషయం మనం గమనించాలి. మరి ఈ రాజ్యాంగ ప్రవేశిక ద్వారా మనకి ఏం తెలుస్తాయి, ఈ రాజ్యాంగ ప్రవేశించినటువంటి కంటెంట్ ఏదైతే ఉందో ఆ కంటెంట్ని చదవడం ద్వారా మనకి ఏం తెలుస్తాయంటే, 4 అంశాలు మనకు ప్రధానంగా తెలుస్తాయి. రాజ్యాంగ ప్రవేశికను మనం చదివిన తర్వాత, ఈ ప్రవేశిక యొక్క పఠనం తర్వాత మనకు అర్థమయ్యేవి 4 అంశాలు. 1, ఇక్కడ
స్టార్టింగ్ పదం మనం గమనించినట్లయితే భారత ప్రజలమైన మేము అని, చివరి పదము మాకు మేము సమర్పించుకుంటున్నాం, మాకు మేము సమర్పించుకుంటున్నాం. మొదటి పదజాలము చివరి పదజాలము ఈ రెండింటిని మనం గమనించినట్లయితే ఈ దేశంలో రాజ్యాధికారానికి మూలం ఎవరు? రాజ్యాంగం అనేది రాజ్యంలో భాగమే కదా, కాబట్టి ఈ దేశంలో రాజ్యాధికారానికి మూలం ఎవరు? హూ ఆర్ ద సోర్స్ ఆఫ్ ద పవర్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటాం. కాబట్టి సోర్స్ ఆఫ్ ద పవర్, భారతదేశంలో రాజ్యాధికారానికి మూలం ఎవరు అంటే ఈ రెండు పదాల ద్వారా మనకి తెలుస్తుంది. ఈ రెండు పదాలు ఏముంది, ప్రవేశిక ఎలా మొదలవుతుంది, ఏ పదంతో మొదలవుతుందంటే వి ద పీపుల్ ఆఫ్ ఇండియా, భారత ప్రజలమైన మేము అనే పదంతో మొదలవుతుంది. కాబట్టి ఇక్కడ ఈ రాజ్యాంగాన్ని ఎవరు రాశారు అంటే ఏ అంబేద్కరు, అంబేద్కర్ నేతృత్వంలోని ముసాయిదా కమిటీనో వాళ్ళు కాదు, సాంకేతికంగా వాళ్ళే అయినప్పటికీ వాళ్ళందరూ కూడా భారతీయులు. భారతీయుల యొక్క ఆశలకి, ఆశయాలకి, అభీష్టాలకి ప్రాతిపదికగా వాళ్ళు నిలిచారు. కాబట్టి భారత రాజ్యాంగాన్ని ఎవరు రాశారంటే భారతీయులే రాశారు, భారతీయులే వాళ్ళకి సమర్పించుకున్నారు. అంటే భారతీయులే రాసుకొని భారతీయులే తమకై తాము సమర్పించారు. కాబట్టి మనది ఎటువంటి రాజ్యాంగం అంటే ఆమోదిత రాజ్యాంగము. భారత రాజ్యాంగం ఎలాంటిదంటే ఆమోదిత రాజ్యాంగం. ఎందుకు ఆమోదిత రాజ్యాంగం అంటున్నామంటే మన రాజ్యాంగాన్ని మనమే రాసుకొని మనమే ఆమోదించుకున్నాం, మనమే రాసుకొని మనమే ఆమోదించుకున్నాం కాబట్టి మనది ఆమోదిత రాజ్యాంగం అని చెప్పేసి అంటాం. అదే డెన్మార్క్, నెదర్లాండ్స్ అయితే వాళ్ళ దాన్ని మనం ప్రసాదిత రాజ్యాంగం అంటాం. ఎందుకంటే వాళ్ళ రాజ్యాంగాన్ని వాళ్ళు రూపొందించుకోలేదు, వేరే వాళ్ళు వాళ్ళకి ఇచ్చారు కాబట్టి దాన్ని ప్రసాదిత రాజ్యాంగం అంటాం. ఇక అమెరికా రాజ్యాంగం అయితే అమెరికా విప్లవం నుంచి పుట్టింది కాబట్టి ఫ్రాన్స్ రాజ్యాంగము, అమెరికా రాజ్యాంగము, రష్యా రాజ్యాంగం లాంటివి అవి విప్లవ మూలక రాజ్యాంగాలు అని చెప్పేసి అంటాం. ఇక బ్రిటన్ది పరిమాణాత్మక రాజ్యాంగం అని చెప్పేసి అంటాం. కాబట్టి మనది ఆమోదిత రాజ్యాంగం అని చెప్పడానికి ఇది ఉదాహరణ. ఎందుకంటే ఈ రాజ్యాంగాన్ని ప్రజలే రూపొందించుకొని ప్రజలే సమర్పించుకున్నారు, ప్రజలే రూపొందించుకొని ప్రజలే సమర్పించుకున్నారు కాబట్టి మన రాజ్యాంగంలో, మన రాజ్యాంగ ప్రవేశిక ప్రకారం భారతదేశంలో రాజ్యాధికారం ఎవరి చేతిలో ఉందంటే ప్రజల చేతిలో ఉంది. అది మనకి మొదటిసారిగా తెలియజేసేటువంటి అంశం. ప్రవేశిక మనకి ముఖ్యంగా నాలుగు అంశాలు తెలియజేస్తుంది. ఒకటి, రాజ్యాధికారానికి మూలం ఎవరు, అది మొదటి అంశం. ప్రవేశిక తెలియజేసే రెండవ అంశం ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ స్వరూపం, అంటే భారత ప్రభుత్వం యొక్క స్వరూపం, నేచర్ ఆఫ్ ద గవర్నమెంట్. భారతదేశం ఎలాంటి స్వరూపాన్ని కలిగి ఉంది, కాబట్టి భారతదేశం యొక్క రాజకీయ వ్యవస్థ గురించి, రాజకీయ స్వరూపాన్ని గురించి ప్రవేశిక మనకు తెలియజేస్తూ ఉంటుంది. మూడవది, భారతదేశంలో ఈ భారత ప్రభుత్వం యొక్క లక్ష్యాలు ఏమిటి, రాజ్యాంగాన్ని ఏ లక్ష్యాలతో రాశారు అనేటటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో, భారత రాజ్యం యొక్క లక్ష్యాలు ఏంటివి అనేది మూడవటి మనకు తెలిసేటటువంటి అంశం. నాలుగవ అంశం, ఈ రాజ్యాంగ ప్రవేశిక ద్వారా రాజ్యాంగం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది అనేటటువంటి తేదీ, డేట్ మనకు తెలుస్తుంది. కాబట్టి నాలుగు అంశాలు మనకి రాజ్యాంగ ప్రవేశిక ద్వారా తెలుస్తాయి. ఒకటి, రాజ్యాధికారానికి మూలం ఎవరు, భారత రాజ్యం యొక్క స్వరూపం ఎలాంటిది, భారత రాజ్యం యొక్క లక్ష్యాలు ఏంటివి, రాజ్యాంగం అమల్లోకి తీసుకొచ్చినటువంటి తేదీ ఏంటి, ఈ నాలుగు అంశాలు మనకి ప్రవేశిక ద్వారా తెలుస్తాయి. కాబట్టి ఈ నాలుగు అంశాలను మనం తెలుసుకోవాలంటే ఇందులో ఉన్న ప్రతి పదజాలాన్ని మనం తెలుసుకోవలసి ఉంటుంది. కాబట్టి ఒకసారి ఇవన్నీ కూడా చూడండి. భారత ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి ప్రజలందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని, ఆలోచన, భావ ప్రకటన, విశ్వాసం, ఆరాధన ధర్మంలో స్వాతంత్ర్యాన్ని, అవకాశాల్లోనూ అంతస్తులోనూ సమానత్వాన్ని చేకూర్చుటకు మరియు వారందరిలో వ్యక్తి గౌరవాన్ని, జాతి ఐక్యతను, సమగ్రతను తప్పక సంరక్షిస్తూ వారందరిలో సౌభ్రాతృత్వాన్ని పెంపొందించు సత్యనిష్టాపూర్వకంగా తీర్మానించుకొని 1949 నవంబర్ 26 రాజ్యాంగ పరిషత్తులో శాసనంగా పరిగ్రహించి రూపొందించుకున్న ఈ చట్టాన్ని మాకు మేము సమర్పించుకుంటున్నాం. దీన్ని మీరు ఒకసారి మైండ్లో పెట్టుకోండి, నేను రబ్ చేస్తున్నాను, తర్వాత అంశాలు మనం తెలుసుకోవాలి.
కాబట్టి ఈ ప్రవేశిక ఏదైతే ఉందో ఈ ప్రవేశిక ఉన్న ప్రతి పదం మీద క్వశ్చన్ అడిగేదానికి అవకాశం ఉంది కేవలం 10 లైన్ల ఉన్నటువంటి ఈ సమాచారం మీద 100 ప్రశ్నలు తయారు చేయవచ్చు గరిష్టంగా 100 ప్రశ్నలు ఈ చిన్న కంటెంట్ నుంచి తయారేసే అవకాశం ఉంది కాబట్టి అందువల్ల పోటీ పరీక్షల నేపథ్యంలో అత్యంత ముఖ్యమైనటువంటి అంశం కాబట్టి ప్రవేశిక మనకు ఏం తెలియజేస్తుంది ప్రవేశిక సో ప్రవేశిక మనకు ఏం తెలియజేస్తుందంటే నాలుగు అంశాలను తెలియజేస్తుంది ఒకటి రాజ్యాధికారానికి మూలం ఎవరు రాజ్యాధికారానికి మూలం ఎవరు రెండవ అంశం భారత రాజ్యం యొక్క స్వరూపం భారత రాజ్యం యొక్క లేదా భారత ప్రభుత్వం యొక్క స్వరూపం ఎలాంటిది నేచర్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆర్ నేచర్ ఆఫ్ ద స్టేట్ భారతదేశం ఎలాంటి రాజకీయ స్వరూపాన్ని కలిగి ఉంది అనేది రెండవది మూడవది భారతదేశం యొక్క లక్ష్యాలు లేదా భారత ప్రభుత్వం యొక్క లక్ష్యాలు ఏంటివి అనేది మనకి మూడవది తెలియజేస్తుంది ఇక నాలుగవది ప్రవేశిక మనకి ఏం తెలియజేస్తుందంటే రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తేదీ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తేదీ ఈ నాలుగు అంశాల గురించి మనకి రాజ్యాంగ ప్రవేశిక మనకు తెలియజేస్తుంది అందులో మొట్టమొదటిది రాజ్యాధికారానికి మూలం ఎవరు సో ఇక్కడ రాజ్యాధికారానికి మూలం ఎవరు అనేటటువంటి కాన్సెప్ట్ మనకు అర్థం అవ్వాలంటే ప్రవేశికుని మనం గుర్తు తెచ్చుకోవాలి ప్రవేశికులో మొట్టమొదటి పదం ఏదంటే భారత ప్రజలమైన మేము చిట్ట చివరి పదం ఏదంటే మాకు మేము సమర్పించుకుంటున్నాం కాబట్టి ప్రవేశిక ప్రకారం రాజ్యాంగాన్ని రాసింది భారత ప్రజలు రాజ్యాంగాన్ని సమర్పించుకున్నది కూడా భారత ప్రజలకే సమర్పించుకున్నారు కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి మొత్తం రాజ్యాధికారం ఎవరిది అంటే ప్రజలదే కాబట్టి ఈ క్వశ్చన్ ఎన్నోసార్లు అడిగారు భారతదేశంలో రాజ్యాధికారానికి మూలం ఎవరు భారత ప్రజలు సుప్రీంకోర్టు రాజ్యాంగము ఇలా అడుగుతుంటారన్నమాట రాజ్యాంగం ప్రకారం ప్రవేశిక ప్రకారం ప్రజలే సర్వోన్నతమైనటువంటి రాజ్యాధికారాన్ని కలిగి ఉన్నారు ప్రజలు కాకుండా వేరే ఎవరి చేతిలోనూ రాజ్యాధికారం లేదు ఎందుకు లేదంటే ఈ రాజ్యాంగాన్ని వాళ్లే రాసుకున్నారు కాబట్టి ఈ రాజ్యాంగాన్ని వాళ్ళే రాసుకున్నారు కాబట్టి అందుకే ఆ పదం కూడా అలాగే పెట్టారు వి ద పీపుల్ ఆఫ్ ఇండియా భారత ప్రజలమైన మేము రాసుకున్నాము సో మాకు మేమే సమర్పించుకుంటున్నాం వి అడాప్ట్ అండ్ ఎనాక్ట్ అండ్ గివ్ టు అవర్ సెల్వ్స్ అని చెప్పి చెప్తున్నాం కాబట్టి ప్రజలే రాజ్యాంగం రాసుకున్నారు కాబట్టి ప్రజలే వాళ్ళకి వాళ్ళు ఇచ్చుకున్నారు కాబట్టి ఈ రాజ్యాంగము ఈ రాజ్యము మొత్తము ప్రజలదే కాబట్టి భారతదేశంలో సోర్స్ ఆఫ్ ద పవర్ ఎవరంటే రాజ్యాధికారానికి మూలం ఎవరంటే ప్రజలు రాజ్యాధికారానికి మూలం ప్రజలే అని తెలియజేసే పదాలు ఏవంటే ఒకటి రెండు పదాలు ఉన్నాయి రాజ్యాధికారానికి మూలం ప్రజలే అని తెలియజేసేటటువంటి పదాలు ఏంటంటే ఒకటి భారత ప్రజలమైన మేము అనే పదము ఒక్కొక్కసారి ప్రవేశిక ఎలా మొదలవుతుంది అని కూడా అడుగుతుంటారు ఇదే చెప్పాలి భారత ప్రజలమైన మేము ఈ పదము అలాగే చివరిలో వచ్చేటటువంటి మాకు మేము సమర్పించుకుంటున్నాం ఈ రెండు పదాల ద్వారా రాజ్యాధికారానికి మూలం ఎవరో కాదు భారత ప్రజలే అని చెప్పేసి మనకు అర్థమవుతుంది ఇక్కడ మనకి రెండు క్వశ్చన్స్ రెండు మూడు క్వశ్చన్స్ అడుగుతారు ఒకటి రాజ్యాధికారానికి మూలం ఎవరంటే ప్రజలు ప్రవేశిక ఏ పదంతో మొదలవుతుంది ప్రవేశికను ఎవరికి సమర్పించుకున్నారంటే భారత ప్రజలకే సమర్పించుకున్నారు సో ఈ విధంగా క్వశ్చన్స్ అడుగుతుంటారు ఇది చాలాసార్లు అడుగుతున్నటువంటి బేసిక్ కాన్సెప్ట్ రాజ్యాధికారానికి మూలం ఎవరని ఇక రెండవ కాన్సెప్ట్ ఏమిటంటే భారత రాజ్యాంగ ప్రవేశిక మనకు తెలియజేసే రెండవ అంశం ఏంటంటే భారత ప్రభుత్వ స్వరూపం ప్రవేశిక తెలియజేసేటటువంటి రెండవ అంశం ఏంటంటే భారత ప్రభుత్వ స్వరూపం భారత ప్రభుత్వ స్వరూపం ప్రవేశిక తెలియజేసే రెండవ అంశం
నేచర్ ఆఫ్ ద గవర్నమెంట్ భారత ప్రభుత్వ స్వరూపం. భారత ప్రభుత్వం యొక్క స్వరూపం అంటే ఇది రెండవది. సో ఇక్కడ భారత ప్రభుత్వం ఎలాంటిది, అసలు భారతదేశం ఎలాంటిది, వాట్ ఈజ్ ద నేచర్ ఆఫ్ ద స్టేట్, భారత రాజ్య స్వభావం, రాజ్య స్వభావం ఎలాంటిది. ఇక్కడ రాజ్యము అంటే భారతదేశం అని అర్థం. సో వాట్ ఈజ్ ద నేచర్ ఆఫ్ ద స్టేట్ అనేది మనకి ప్రవేశిక తెలియజేసే రెండో అంశం. కాబట్టి ఇక్కడ ప్రవేశికలో భారత ప్రజలమైన మేము అని చెప్పిన తర్వాత, భారతదేశాన్ని అని చెప్పిన తర్వాత అక్కడ ఒక కొన్ని పదాలు వాడారు. ఏమిటా పదాలు అంటే, సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్రాన్ని. కాబట్టి మన దేశం ఎలాంటి దేశం అంటే ప్రవేశికలో క్లియర్గా చెప్పారు, మన దేశం సర్వసత్తాక దేశం, అవర్ కంట్రీ ఈజ్ ఏ సావరిన్ స్టేట్ అని చెప్పి చెప్తాం. దీనికి మరొక పేరు సార్వభౌమ, రెండింటికి ఒకటి, సర్వసత్తాక అన్న సార్వభౌమ అన్నాడు, సావరినిటీ అంటాం. మన దేశం ఎలాంటిదంటే సామ్యవాద దేశం, మన దేశం ఎలాంటిదంటే లౌకిక దేశం, మన దేశం ఎలాంటిదంటే ప్రజాస్వామ్య దేశం, మన దేశం ఎలాంటిదంటే గణతంత్ర దేశం. అంటే సర్వసత్తాక దేశం అంటే ఏంటి, భారతదేశం ఎప్పుడు సర్వసత్తాక రాజ్యంగా ఆవిర్భవించింది, సామ్యవాద దేశం అంటే ఏంటి, దాని యొక్క నేపథ్యం ఏంటి, లౌకిక దేశం అంటే ఏంటి, లౌకిక దేశం ఎలా నిర్వచిస్తారు, ప్రజాస్వామ్య దేశం అంటే ఏంటి, భారతదేశంలో ఏ రకమైన ప్రజాస్వామ్యం ఉంది, గణతంత్ర రాజ్యం అంటే ఏంటి, భారతదేశం ఎప్పుడు గణతంత్ర రాజ్యంగా ఆవిర్భవించింది, ఈ పదాలన్నిటి గురించి కూడా మనం చెప్పాలి. కాబట్టి రాజ్యాంగ ప్రవేశిక ప్రకారం మన దేశం ఎలాంటిదంటే ఈ ఐదు పదాల సీక్వెన్స్ అనేది ఖచ్చితంగా మర్చిపోకూడదు. ఏ పోటీ పరీక్ష అయినా పాలిటీకి సంబంధించి ఈ ప్రశ్న రాకుండా ఎప్పుడు పేపర్ తయారు చేయబడదు. ప్రవేశిక ప్రకారము లేదా రాజ్యాంగం ప్రకారము భారత ప్రభుత్వ స్వరూపం అని ఇస్తాడు, ఈ పదాలని మార్చిస్తుంటాడు, బట్ ఈ సీక్వెన్స్ మాత్రం మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాలి. సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యము, లేదా సార్వభౌమ సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యము, ఈ పదాలని మార్చి ఇస్తుంటారు, బట్ మనం కరెక్ట్ ఆర్డర్ మాత్రమే గుర్తుపెట్టుకోవాలి. ప్రవేశికలో ఎలాగైతే చెప్పారో ఆ సీక్వెన్స్ అలాగే గుర్తుపెట్టుకుంటే ఒక మార్కు మన చేతిలో ఉన్నట్టు. ఇప్పటికే ఎన్నోసార్లు కొన్ని వందల సార్లు ఈ ప్రశ్న అనేక పోటీ పరీక్షలు వచ్చి ఉంటుంది. భారతదేశం రాజ్యాంగం ప్రకారం లేదా రాజ్యాంగ ప్రవేశిక ప్రకారం సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యము. మరి సర్వసత్తాక రాజ్యం అంటే ఏంటో మనం చూద్దాం. ఇండియా ఈజ్ ఏ సావరిన్ స్టేట్, హౌ, ఎలా భారతదేశం అనేది ఒక సర్వసత్తాక రాజ్యం, ఎలా. భారతదేశం ఒక సావరిన్ స్టేట్, సర్వసత్తాక దేశం, లేదా భారతదేశం ఒక సార్వభౌమ దేశం, ఎలా అనేది ఇక్కడ ప్రశ్న. ప్రవేశిక ప్రకారం మంది సర్వసత్తాక దేశం. సర్వసత్తాక దేశం అంటే ఇది, దీన్ని మనం సావర్నిటీ అంటాం ఇంగ్లీష్లో. సర్వసత్తాక అనే పదాన్ని సావర్నిటీ అంటాం. ఇది సావర్నిటీ అనేటటువంటి ఇంగ్లీష్ పదం సూపర్ ఆనస్ అనేటటువంటి లాటిన్ భాషా పదం నుంచి వచ్చింది. సూపర్ ఆనస్, సూపర్ ఆనస్ అంటే అర్థం సుప్రీం, సుప్రీం అంటే అర్థం అత్యున్నతమైన అని అర్థం, అత్యున్నతమైన. మరి ఇప్పుడు ఈ పదాల ఆధారంగా మనము సర్వసత్తాక అనే పదాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే, సర్వసత్తాక అనేటటువంటి కాన్సెప్ట్ని మనము రెండు పదజాలలో తెలుసుకోవాలి. ఒకటి, భారతదేశం అనేది తన అంతర్గత వ్యవహారాలలో ఎలా వ్యవహరిస్తుంది, భారతదేశం అనేది విదేశీ వ్యవహారాలలో ఎలా వ్యవహరిస్తుంది అనేది మనం గమనించాలి. భారతదేశంలో 29 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. అయితే భారతదేశం అనేది ఈ 29 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించి తన యొక్క అంతర్గత వ్యవహారాలలో ఏ రాష్ట్రం యొక్క ఒత్తిళ్లకు తలంచకుండా, ఏ రాష్ట్రం యొక్క అసంతృప్తికి తలంచకుండా దేశం యొక్క రక్షణకు, దేశం యొక్క ఉద్దేశానికి, దేశం యొక్క అభివృద్ధికి అనుగుణంగా అనేక ప్రణాళికలను, అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది. 1950లో ప్రణాళిక సంఘం ఏర్పాటు చేసిన తర్వాత 1951 నుంచి భారతదేశంలో ప్రణాళిక వ్యవస్థ ఏర్పాటైంది. దాన్ని కొన్ని రాష్ట్రాలు వ్యతిరేకించాయి, కొన్ని రాష్ట్రాలు ఆమోదించాయి. కానీ భారతదేశం యొక్క
భవిష్యత్ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని దాన్ని ఆమోదింపజేసుకొని సుమారుగా 12 పంచవర్ష ప్రణాళిక అమలు చేశారు. అంటే ఇది అంతర్గత విషయం, మన భారతదేశానికి సంబంధించి భారతదేశం లోపల మాత్రమే జరిగేటటువంటి అంతర్గత విషయం. కాబట్టి అంతర్గత విషయాలకు సంబంధించినటువంటి విషయాలలో రాష్ట్రం యొక్క ఒత్తిళ్లకు, రాష్ట్రం యొక్క డిమాండ్స్కి భయపడకుండా దేశ ప్రయోజనాలకు అనుగుణంగా సొంత నిర్ణయాలు తీసుకోవడం. ఇక విదేశీ వ్యవహారాల్లో, విదేశీ వ్యవహారాలు అంటే భారతదేశానికి చుట్టూగా చాలా దేశాలు ఉన్నాయి. బంగ్లాదేశ్ ఉంది, చైనా ఉంది, పాకిస్తాన్ ఉంది, ఆఫ్ఘనిస్తాన్ ఉంది, భూటాన్ ఉంది, మయన్మార్ ఉంది, ఇలాంటి అనేక దేశాలు ఉన్నాయి. వీటితో పాటే ఎన్నో దేశాలతో మనం సంబంధాలు పెట్టుకుంటున్నాం. అమెరికాతో సంబంధాలు పెట్టుకుంటున్నాం, చైనాతో సంబంధాలు పెట్టుకుంటున్నాం, రష్యాతో సంబంధాలు పెట్టుకుంటున్నాం. కాబట్టి ఇలాగ మనం విదేశాలతో సంబంధాలు పెట్టుకునేటప్పుడు కొన్నిసార్లు మనకి విదేశాలతో గొడవలు వస్తాయి, ఘర్షణలు తలెత్తుతాయి, సరిహద్దు వివాదాలు మొదలవుతాయి. ఇలాంటి నేపథ్యంలో ఇతర దేశాల యొక్క ఒత్తిళ్లకు తలవంచకుండా, ఇతర దేశాల యొక్క ఏమంటారు, ఇతర దేశాల యొక్క కమాండ్స్కి తలవంచకుండా సొంతంగా విదేశాంగ విధానంలో సొంత నిర్ణయాలు తీసుకోగలిగితే దాన్ని మనము సర్వసత్తాక లక్షణం అని చెప్పేసి అంటాము. సింపుల్గా చెప్పాలంటే సర్వసత్తాక లక్షణం అంటే దేశం అంతర్గత విషయాలు కానీ, దేశం బహిర్గత విషయాలు కానీ సొంతంగా నిర్ణయాలు తీసుకోగల అధికారమే సర్వసత్తాక లక్షణం అని చెప్పేసి మనం చెప్తుంటాం. భారతదేశానికి సంబంధించి, భారతదేశానికి సంబంధించి రెండు విషయాలు మనం ఇక్కడ గమనించాలి. ఏంటంటే ఒకటి అంతర్గత వ్యవహారాలు. అంతర్గత వ్యవహారాలు అంటే రాష్ట్రాలకు సంబంధించిన విషయాలు. కాబట్టి దేశ ప్రయోజనాల దృష్ట్యా ఒక రాష్ట్రానికి నష్టం కలిగినా లేదా ఒక ప్రాంతానికి నష్టం కలిగినా దేశ ప్రయోజనాల దృష్ట్యా ఆ నిర్ణయాన్ని సొంతంగా తీసుకోగలగడం. అదేవిధంగా విదేశీ వ్యవహారాలలో, బహిర్గత విషయాల్లో కూడా ఏ దేశానికి కూడా, ఏ దేశం పెట్టే ఒత్తిళ్లకు తలవంచకుండా జాతి ప్రయోజనాల దృష్ట్యా సొంతంగా నిర్ణయాలు తీసుకోగల అధికారం. ఇటువంటి అధికారాన్ని మనం ఏమంటారంటే సర్వసత్తాక అధికారం అని చెప్పేసి అంటాము. అంతర్గత వ్యవహారాలలోను, విదేశీ వ్యవహారాలలోను సొంతంగా నిర్ణయాలు తీసుకోగల కెపాసిటీని ఏమంటారంటే మనము సర్వసత్తాక లక్షణం అని చెప్పేసి అంటాము. ఉదాహరణకి 1974 మే నెలలో ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు రాజస్థాన్లోని థార్ ఎడారిలో పోఖ్రాన్ అనే ప్రాంతంలో మొదటిసారిగా అణు పరీక్షలను జరపడం జరిగింది. ఇందిరాగాంధీ ప్రధానమంత్రి ఉన్నప్పుడు 1974 మే నెలలో రాజస్థాన్లోని థార్ ఎడారిలో పోఖ్రాన్ అనేటటువంటి ప్రాంతంలో మొదటిసారిగా మనము అణు పరీక్షలు జరపడం జరిగింది. బుద్ధుడు నవ్వాడు, లాఫింగ్ బుద్ధ అనేటటువంటి పేరుతో ఒక అణు పరీక్షను జరపడం జరుగుతుంది. అయితే ఈ అణు పరీక్షను మనం జరిపేటప్పుడు అప్పట్లో అమెరికా ప్రభుత్వం మనల్ని తీవ్రంగా భయపెట్టింది. మీరు అణు పరీక్షలు చేయొద్దు, మీరు అణు పరీక్షలు చేస్తే మా దేశం నుంచి మీకు రావాల్సినటువంటి అన్ని దిగుమతులను తగ్గించేస్తాం, మీ మీద ఆంక్షలు పెట్టిస్తాం అని చెప్పేసి అంతర్జాతీయంగా మన మీద ఒత్తిడి తీసుకొచ్చింది. కానీ అమెరికా యొక్క ఒత్తిళ్లకు తలవంచకుండా మనం సొంతంగా ఇందిరాగాంధీ ధైర్యంగా ముందుకెళ్ళి ఆ రోజు అణు పరీక్షలు జరపగలిగాము. దీన్ని మనం ఏమంటారంటే సర్వసత్తాక లక్షణం అని చెప్పేసి అంటాం. ఒకవేళ ఇతర దేశాల యొక్క ఒత్తిళ్లకు లొంగిపోతే మనం సార్వభౌములం కాదు. కాబట్టి సర్వసత్తాక లక్షణము అంటే అర్థం ఏంటంటే ఒక దేశం తన అంతర్గత విషయాల్లో కానీ తన బహిర్గత విషయాల్లో కానీ సొంతంగా నిర్ణయం తీసుకోగల అధికారాన్ని ఏమంటారంటే సర్వసత్తాక లక్షణం అని చెప్పేసి అంటాం. మరి మన భారతదేశం అనేది ఎటు అంతర్గత వ్యవహారాల్లో కానీ అటు బహిర్గత వ్యవహారాల్లో కానీ ఎప్పుడు కూడా సొంతంగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంది, ఏ దేశానికి కూడా, ఏ దేశం యొక్క ఒత్తిళ్లకు కూడా లొంగట్లేదని చెప్పేసి మనం చెప్తూ ఉంటాం. మరి మన దేశం సర్వసత్తాక రాజ్యంగా ఎప్పుడు ఆవిర్భవించింది? ఇది క్వశ్చన్. భారత రాజ్యాంగం ప్రకారం లేదా భారతదేశం ఎప్పుడు సావర్నిటీ స్టేట్గా ఆవిర్భవించిందంటే మనకి ఎప్పుడైతే ఫ్రీడమ్ వచ్చిందో 1947 ఆగస్టు 15 మనకి ఏ క్షణమైతే మనము స్వాతంత్రం సంపాదించుకున్నామో బ్రిటిష్ వారి నుంచి ఆ క్షణమే మనము సర్వసత్తాక రాజ్యంగా ఆవిర్భవించాము. ఆ క్షణమే మనం సర్వసత్తాక రాజ్యంగా ఆవిర్భవించాం. 1945లో మనము ఐక్యరాజ్య సమితిలో చేరాం. 1949లో కామన్వెల్త్ కూటమిలో శాశ్వత మెంబర్షిప్గా మనం చేరడం జరిగింది. కామన్వెల్త్ కూటమిలో
కామన్వెల్త్ కూటమిలో మనము శాశ్వత మెంబర్షిప్ పొందడం జరిగింది. అదేవిధంగా 1974 మే నెలలో అణు పరీక్షలు మనం జరపడం జరిగింది. అదేవిధంగా 1998లో మళ్ళీ రెండవసారి అణు పరీక్షలను జరపడం జరిగింది. అదేవిధంగా వివిధ దేశాలతో, రష్యాతో, అమెరికాతో, జర్మనీతో, జపాన్తో ఇలాంటి అనేక దేశాలతో అణు ఒప్పందాలను కుదుర్చుకున్నాం. ఇలాంటివన్నీ కూడా ఏంటివంటే భారతదేశం యొక్క సర్వసత్తాక లక్షణాన్ని తెలిపేటటువంటి అంశాలు. అయితే మరి మన దేశం యొక్క సర్వసత్తాక లక్షణం ఎలాంటి సార్వభౌమ లక్షణాన్ని కలిగి ఉంది? మన దేశం అనేది సర్వసత్తాక లక్షణం. మన దేశం అనేది సర్వసత్తాక దేశమే, క్లియర్. ఎందుకంటే మన దేశం యొక్క అంతర్గత వ్యవహారాలు కానీ బహిర్గత వ్యవహారాలు కానీ ఎవరికి తలవంచకుండా పనిచేస్తుంది. కాబట్టి మనది సర్వసత్తాక దేశమే, కాబట్టి మనము సార్వభౌమ లక్షణాన్ని కలిగి ఉన్నాం. అయితే ఈ సార్వభౌమత్వం అనేది ఎలాంటిది? పరిమితితో కూడినటువంటి సార్వభౌమత్వమా, అపరిమితమైనటువంటి సార్వభౌమత్వం అనేది ఒక క్వశ్చన్. మన సావరనిటీ అనేది ఎలాంటి సావరనిటీ? లిమిటెడ్ సావరనిటీనా, అన్లిమిటెడ్ సావరనిటీనా, అబ్సల్యూటీనా కాదా అని చెప్పేసి మళ్ళీ మనం ఒకసారి ప్రశ్నించుకోవాలి. ఇక్కడ మీరు గమనించాలా, భారతదేశం ఎప్పుడు సర్వసత్తాక రాజ్యంగా ఆవిర్భవించిందంటే ఏ క్షణమైతే మనకి బ్రిటిష్ వారి నుంచి స్వాతంత్రం లభించిందో ఆ క్షణమే మనము సర్వసత్తాక రాజ్యంగా ఆవిర్భవించాం. అంటే 1947 ఆగస్టు 15వ తారీఖునే మనం సర్వసత్తాక రాజ్యంగా ఆవిర్భవించాము. ఇవన్నీ కూడా కొన్ని ఉదాహరణలు మనం సర్వసత్తాక రాజ్యం అనిపించుకోవడానికి. అంతేకాకుండా 1962లో మనం చైనాతో యుద్ధం చేశాం, 1965లో మనం పాకిస్తాన్తో యుద్ధం చేశాం, 1971లో మళ్ళీ మనం పాకిస్తాన్తో యుద్ధం చేశాం, 1999లో మళ్ళీ మనం పాకిస్తాన్తో యుద్ధం చేశాం. అంతకుముందు 1947-48లోనే ఫస్ట్ మనం పాకిస్తాన్తో యుద్ధం చేశాం. ఈ యుద్ధాలన్నింటిలో కూడా మనము మన యొక్క సైనిక శక్తిని, మన యొక్క ధైర్యాన్ని మనం నిలుపుకోగలిగాం, మన దేశం యొక్క సార్వభౌమతను మనం నిలుపుకోగలిగాం. దీన్ని మనం సర్వసత్తాక లక్ష్యం అని చెప్పేసి అంటాం. సో ఈ విధంగా ఎక్కడా కూడా తలమంచకుండా సొంతంగా నిర్ణయాలు తీసుకోగల అధికారాన్ని సర్వసత్తాక లేదా సార్వభౌమ లక్ష్యం అని చెప్పేసి అంటాం. మరి అయితే మన దేశానికి సంబంధించినటువంటి సార్వభౌమత్వం ఎలాంటిది? లిమిటెడా, అన్లిమిటెడా? మన దేశానికి సంబంధించినటువంటి సార్వభౌమం, మన దేశానికి చెందినటువంటి ఈ సార్వభౌమత్వ లక్షణం ఏదైతే ఉందో, సావర్నిటీ లక్ష్యం ఏదైతే ఉందో, ఈ సార్వభౌమత్వం అనేది అబ్సల్యూట్ అంటే నిరపేక్షమైనది అంటే అత్యున్నతమైనది అని అర్థం. అత్యున్నతమైనది అంటే పరిమితులు లేనిది అనమాట. ఎక్కడ కూడా మనం ఒక లిమిట్ పెట్టుకోము. మన జాతి ప్రయోజనాల దృష్ట్యా ఎవరితోనైనా మనం సంధి జరుపుకుంటాం, ఎవరితోనైనా మనం యుద్ధం చేస్తాం, ఎవరితోనైనా మనం భూభాగాలని సరిహద్దులు పంచుకుంటాం, ఎవరితోనైనా సరే మనం వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంటాం. దేని దృష్ట్యా? జాతి ప్రయోజనాల దృష్ట్యా. కాబట్టి మన సార్వభౌమత్వం అనేది అబ్సల్యూట్ అని చెప్తాం. అవర్ సావర్నిటీ ఈజ్ ఏ అండ్ అబ్సల్యూట్ సావర్నిటీ, నిరపేక్షమైనటువంటి సార్వభౌమత్వం. సో మన దేశం యొక్క సార్వభౌమత్వానికి పరిధి లేదు, లిమిట్ లేదు. ఇది పరిధి లేనటువంటి విస్తృతమైనటువంటి సార్వభౌమత్వాన్ని మనం కలిగి ఉన్నాం. ఇది మొట్టమొదటిది. కాబట్టి మన దేశం ప్రస్తుతానికి కాదు, ఎప్పటికీ కూడా సర్వసత్తాక రాజ్యంగానే మనం ఆవిర్భవిస్తున్నాం. ఎప్పటికైనా మనం సర్వసత్తాక రాజ్యంగానే ఉంటామని చెప్పేసి మనం చెప్తూ ఉంటాం. ఇక ప్రవేశిక ప్రకారం మన దేశం ఎలాంటిదంటే, ఒకటి సర్వసత్తాక దేశం, రెండవది సామ్యవాద దేశం. అవర్ స్టేట్ ఈజ్ ఏ సోషలిస్టిక్ స్టేట్. స్టేట్ అంటే ఇక్కడ రాష్ట్రం అని కాదు అర్థం, రాజ్యం అని అర్థం. రాజ్యాంగ ప్రవేశిక ప్రకారం మన దేశం ఎలాంటిదంటే సామ్యవాద దేశం. మొదట్లో ఈ పదం రాజ్యాంగ ప్రవేశికలో లేదు. మూల రాజ్యాంగంలో అంటే 1950 జనవరి 26 తారీఖున ఏదైతే అమల్లోకి వచ్చిందో అటువంటి మూల రాజ్యాంగంలో ఈ పదం లేదు, సామ్యవాద అనే పదం లేదు. తర్వాత 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా
నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ సామ్యవాద అనే పదాన్ని రాజ్యాంగానికి చేర్చడం జరిగింది. మరి సామ్యవాదం అంటే ఏంటి? ఈ సామ్యవాదం అనే పదం కూడా మంది కాదు. సామ్యవాదం అనే పదము రష్యా నుంచి మనం తీసుకోవడం జరిగింది, కమ్యూనిస్టు దేశాల నుంచి మనం తీసుకోవడం జరిగింది. అయితే మన దేశంలో ఉన్నటువంటి సామ్యవాదం ఎలాంటి సామ్యవాదం, అలాగే సామ్యవాదం అంటే ఏంటి? సామ్యవాదము అంటే ఇక్కడ మనకి గమనించాల్సిన విషయం ఏంటంటే సమసమాజ స్థాపన, సమసమాజ స్థాపన. ఎలాంటి సమసమాజం అంటే ఆర్థిక అంతరాలు లేని సమాజం, ఆర్థిక అంతరాలు లేని సమాజం, ఆదాయ అసమానతలు లేని సమాజం, ఆదాయ అసమానతలు లేని సమాజం, లింగ వివక్షత లేని సమాజం, లేని సమాజం. అదేవిధంగా పేద ధనిక భేదాలు లేని సమాజం, భేదాలు లేని సమాజం. ఈ విధంగా రాసుకుంటూ పోతే నేను రాసుకుంటూ పోవచ్చు. లింగ వివక్షత ఉండకూడదు, కుల వివక్షత ఉండకూడదు, వర్గ వివక్షత ఉండకూడదు, ప్రాంతీయ వివక్షత ఉండకూడదు. సో మెయిన్గా ఆర్థిక అసమానతలు ఉండకూడదు. అంటే ఒకడేమో కోటేశ్వరులాగా ఉండడం, ఒకడేమో పేదవాడిలాగా ఉండడం, ఇలా కాదు. ప్రతి ఒక్కరు కూడా సమాజంలో ఆర్థిక వనరులన్నీ కూడా, సహజ వనరులన్నీ కూడా ప్రతి ఒక్కరికి లభించాలి, ప్రతి ఒక్కరికి సమానంగా పంపిణీ చేయబడాలి, ప్రతి ఒక్కరికి అవకాశాలు సమానంగా ఉండాలి, ప్రతి ఒక్కరికి సమానమైనటువంటి స్థాయి సమాజంలో ఉండాలి, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనేటటువంటి భావాలు ఉండకూడదు అని చెప్పేటటువంటి భావనే సామ్యవాద భావన. సోషలిజం అని చెప్పేసి అంటాం. అయితే మన దేశంలో ఉన్నటువంటి ఈ సోషలిజం, ఈ సామ్యవాదం అనేటటువంటి కాన్సెప్ట్ చాలా ప్రధానమైనది అన్నమాట. ఈ సామ్యవాద సమాజాన్ని స్థాపించడం కోసం భారత ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలని చేస్తూ ఉంది. ప్రణాళిక వ్యవస్థను ఏర్పాటు చేయడం ద్వారా ఆర్థిక అసమానతను తగ్గించే ప్రయత్నం చేశారు. ప్రణాళిక వ్యవస్థను ఏర్పాటు చేయడం ద్వారా పేదరికాన్ని, నిరుద్యోగాన్ని తగ్గించే ప్రయత్నం చేశారు. పారిశ్రామికీకరణని పెంచే ప్రయత్నం చేశారు. ఉద్యోగ కల్పన ఎక్కువ చేశారు. భారతదేశం యొక్క ఆదాయాన్ని ఎక్కువ చేశారు. వృద్ధి రేటును ఎక్కువ చేశారు. సో ఈ విధంగా ఒక ప్రణాళిక వ్యవస్థ ద్వారానే కాదు, అదేవిధంగా 1969లో ఇందిరాగాంధీ 14 బ్యాంకులను జాతీయం చేయడం జరిగింది. ఇది కూడా సామ్యవాద సమాజ స్థాపనలో భాగమే. మళ్ళీ తిరిగి 1980లో రెండవసారి మళ్ళీ ఇంకొక 6 బ్యాంకులను కూడా ఆవిడ జాతీయం చేయడం జరిగింది. ఇది కూడా సామ్యవాద సమాజంలో స్థాపనలో భాగంగానే చెప్పడం జరుగుతుంది అన్నమాట. కాంగ్రెస్ పార్టీ 1955లో అవడి కాంగ్రెస్ సమావేశంలో, అవడి కాంగ్రెస్ సమావేశంలో, అవడి కాంగ్రెస్ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ తన యొక్క లక్ష్యంగా సామ్యవాద సమాజ లేదా సామ్యవాద తరహా సమాజాన్ని స్థాపిస్తామని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ 1955లో అవడిలో జరిగినటువంటి కాంగ్రెస్ పార్టీ సమావేశంలో తన యొక్క లక్ష్యంగా, కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా సామ్యవాద తరహా ప్రజాస్వామ్యాన్ని సాధిస్తామని చెప్పి వాళ్ళ లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. అందులో భాగంగానే ప్రణాళిక వ్యవస్థను ఏర్పాటు చేయడం, బ్యాంకులను జాతీయం చేయడం, అనేక పేదరిక నిర్మూలన కార్యక్రమాలు తీసుకురావడం, ముఖ్యంగా భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే చట్టబద్ధం చేయబడ్డ ఏకైక పథకం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం. ఇది కూడా ఆదాయ అసమానతలను తగ్గించడానికి, ఆర్థిక అంతరాలను తగ్గించడం కోసం తీసుకొచ్చినటువంటి పథకం. ఇది కూడా సామ్యవాద సమాజ స్థాపనలో భాగంగానే తీసుకొచ్చారు. కాబట్టి ఈ విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్నీ కూడా సామ్యవాద సమాజ స్థాపనలో భాగంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు, అనేక పేదరిక నిర్మూలన కార్యక్రమాలు, అనేక నిరుద్యోగ నిర్మూలన కార్యక్రమాలు, అనేక ఆర్థిక స్వావలంబన కార్యక్రమాలు, అనేక మహిళా సాధికారత కార్యక్రమాలు అన్నీ కూడా చేపడుతున్నారనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే మన దేశం ఇప్పటికి పూర్తిగా సామ్యవాద తరహా రాజ్యంగా మారామా అంటే ఇంకా
అది మేకింగ్లో ఉందని చెప్పేసి మనం చెప్పవచ్చు. ఇంకా పూర్తిగా మనం సామ్యవాద తరహా ప్రజాస్వామ్యంలోకి మారలేదు. అయితే భారతదేశంలో ఉన్నటువంటి సామ్యవాదం ఎలాంటి సామ్యవాదం, భారతదేశంలో ఏ తరహా సామ్యవాదం అమల్లో ఉంది? భారతదేశంలో ఎలాంటి సామ్యవాదం అమల్లో ఉందంటే ప్రజాస్వామ్య సామ్యవాదం అమల్లో ఉంది. భారతదేశంలో ఎలాంటి సామ్యవాదం అమల్లో ఉందంటే డెమోక్రటిక్ సోషలిజం అమల్లో ఉంది. ప్రజాస్వామ్య సామ్యవాదం అమల్లో ఉంది. కానీ సామ్యవాదం అనేది రకరకాలుగా ఉంటుంది. ఒకటి కమ్యూనిస్ట్ లేదా స్టేట్ సామ్యవాదం అని చెప్పేసి ఒకటి ఉంటుంది. ఈ కమ్యూనిస్ట్ సామ్యవాదం ఎలా ఉంటుందంటే అందులో పూర్తిగా ఉత్పత్తి, వస్తువుల యొక్క ఉత్పత్తి కానీ సరఫరా సర్వీసెస్కి సంబంధించినటువంటి సేవల యొక్క ఉత్పత్తి కానీ, ఉత్పత్తి మరియు పంపిణీ రెండు కూడా ప్రభుత్వం చేతుల్లో ఉంటాయి. అది కమ్యూనిస్ట్ భావాలకి దగ్గరగా ఉన్నటువంటి సామ్యవాదం. కానీ మన దేశంలో అలాంటి సామ్యవాదం లేదు. ఉత్పత్తి మరియు పంపిణీ రెండు కూడా అటు ప్రభుత్వం చేతిలోనూ అలాగే ప్రైవేటు వ్యక్తుల చేతిలోనూ ఉంటాయి. కాబట్టి మన దేశంలో ప్రజాస్వామ్య సామ్యవాదం అమల్లో ఉందని చెప్పేసి మనం చెప్తుంటాము. బ్రిటన్ దేశంలో ఉన్నటువంటి ఫెబియన్ సామ్యవాదానికి దగ్గరగా మన సామ్యవాదం ఉంటుంది. బ్రిటన్ దేశానికి చెందినటువంటి ఫెబియన్ సామ్యవాదం అనేటటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో, ఈ ఫెబియన్ సామ్యవాదం అనేటటువంటి కాన్సెప్ట్ యొక్క భావాలు మన సామ్యవాదం మీద ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి మనం చెప్తుంటాం. అదేవిధంగా మన దేశంలో ప్రజాస్వామ్య సామ్యవాదంగా చెప్తున్నటువంటి ఈ సామ్యవాదం రెండు భావాల రెండు సిద్ధాంతాల కలయిక. ఒకటి గాంధీయన్ సామ్యవాదం లేదా గాంధేయవాద సామ్యవాదం, రెండు మార్క్స్ లేదా కార్ల్ మార్క్సిస్ట్ అంటాం మార్క్స్ సామ్యవాదం. ఈ రెండు భావాల కలయికే మన దేశం యొక్క ప్రజాస్వామ్య సామ్యవాదం. కాబట్టి ఇప్పటికి కూడా మనం సామ్యవాద రాజ్యంగా ఆవిర్భవించలేదు. అదేవిధంగా 1991లో ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత ఎల్పిజి లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్, సరళీకరణ, ప్రపంచీకరణ, అదేవిధంగా ప్రైవేటీకరణ సంస్కరణ వచ్చిన తర్వాత ఈ సామ్యవాదం అనేది పక్కదారులు పడతా ఉందని చెప్పేసి మనకి ఇటీవల చోటు చేసినటువంటి పరిణామాలు మనకి చెబుతూనే ఉన్నాయి. అయినప్పటికీ కూడా అనేక కార్యక్రమాల ద్వారా భారతదేశంలో సామ్యవాద రాజ్యాన్ని స్థాపించే ప్రయత్నాలు చేస్తున్నారు. 1950లో ప్రణాళిక సంఘాన్ని ఏర్పాటు చేయడం ఒకటి, 1969లో 14 బ్యాంకులను జాతీయం చేయడం ఒకటి, మళ్ళీ 1980లో ఇంకొక 6 బ్యాంకులను జాతీయం చేయడం ఒకటి, అదేవిధంగా 2006లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం MGNREGS తీసుకురావడం ఒకటి, అనేక పేదరిక నిర్మూలన కార్యక్రమాలు ఒకటి, 4వ ప్రణాళిక కాలం నుంచి పేదరిక నిర్మూలన కార్యక్రమాలు తీసుకొచ్చారు, అదేవిధంగా అనేక నిరుద్యోగ నిర్మూలన కార్యక్రమాలు, నిరుద్యోగ నిర్మూలన కార్యక్రమాలు, అదేవిధంగా మహిళా సాధికారత కార్యక్రమాలు, ఇవన్నీ కూడా సామ్యవాద సమాజం స్థాపించడంలో భాగంగానే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తూ ఉన్నాయి. కాబట్టి మన దేశంలో కూడా సామ్యవాద లక్షణాలు ఉన్నాయని చెప్పేసి మనం చెప్తాం. ఒక్కొక్కసారి క్వశ్చన్స్ ఎలా అడుగుతుంటారంటే, భారతదేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యం ఏ తరహా ప్రజాస్వామ్యం అంటే, మనది పూర్తిగా ప్రజాస్వామ్య సామ్యవాదమే. ఫెబియన్ సామ్యవాదం యొక్క ప్రభావం ఉన్నప్పటికీ కూడా ఇది బ్రిటన్ వాళ్ళది కాబట్టి మనది పూర్తిగా ఫెబియన్ సామ్యవాదం కాదు. గాంధీయన్ సామ్యవాదము, మార్క్స్ సామ్యవాదం రెండు కలయికే ప్రజాస్వామ్య సామ్యవాదం అని చెప్పేసి మనం చెప్తుంటాం. సో ఎప్పుడు మన దేశం సామ్యవాద దేశంగా ఆవిర్భవించిందంటే, అది ఇంకా మేకింగ్ ప్రాసెస్లోనే ఉందని చెప్పేసి మనం చెప్పుకుంటూ ఉంటాం. కాబట్టి మన దేశం సామ్యవాద దేశం కూడా, సమ సమాజ స్థాపన అంటే సామ్యవాదం. కాబట్టి ఇది ప్రవేశికలో మొదట్లో లేదు, తర్వాత 1976లో